Hello friends, welcome to my channel. Iroju video entante nenu manchi liquid fertilizer chala simple ga easy ga tayar cheskune 20 liquid fertilizer naithe tayar cheyipothunanu. అది ఏంటంటే ఎక్కువ మంది కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు పువ్వులు ఎక్కువ రావాలన్నా మొగ్గలు ఎక్కువ రావాలన్నా కూడా ఏం చేయాలి తర్వాత కొమ్మలు ఎక్కువగా రావాలన్నా తర్వాత గ్రీనరీగా చూస్తారు కదా గ్రీనరీగా ఉండాలన్నా కూడా ఏం చేయాలి అనేటువంటి కామెంట్స్ అయితే నాకు వస్తున్నాయి సో వాటికి సంబంధించినటువంటి వీడియో షేర్ చేద్దాం అనుకున్నాను ఈ రోజు అయితే ఆ వీడియో షేర్ చేస్తున్నాను ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు మీ కామెంట్స్ కూడా నాకు కావాలి మీరు ఎలా ఉంది ఏంటి మీకు అప్లై చేసుకోవడానికి కానీ మీకు ఎలా సింపుల్గా ఉందా లేదా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ ఫర్టిలైజర్ తయారు చేసుకోవడానికి రాత్రిపూట నానబెట్టినటువంటి మెంతులు ఒక 2 స్పూన్లు మెంతులు అయితే యూస్ చేస్తున్నాను సో దీన్ని అయితే వేసేసి ఒక రోజంతా నానబెట్టిద్దాం ఇది నానిన తర్వాత మీకు చూపిస్తాను చూస్తున్నారు కదా ఇది నైట్ పూట నానబెట్టినటువంటి మెంతులు ఈ మెంతుల్లో మనకి చక్కగా పొటాషియం అనేది రిచ్గా ఉంటుంది సో మనం ఇది ఫర్టిలైజర్ పెస్టిసైడ్గా కూడా యూస్ చేసుకోవచ్చు ఈ నానబెట్టినటువంటి మెంతుల్ని మనం 2 రకాలుగా ఉపయోగించుకోవచ్చు మొక్కలకి అదేవిధంగా అంటే నేను చెప్తాను ఫస్ట్ వచ్చేసి ఈ లిక్విడ్ని మనం స్ప్రే చేయొచ్చు డైల్యూట్ చేసి ఆ తర్వాత డైల్యూట్ చేసి మొక్కల మొదల్లో కూడా ఇవ్వచ్చు ఈ మొక్క మొదల్లో ఇచ్చినట్లయితే మనకి ఫ్లవరింగ్ బాగుంటుంది ఈ మెంతుల్లో మనకి పొటాషియం ఎక్కువ ఉంటుందని చెప్పాను కదా పొటాషియం వల్ల మొక్కలకి ఫ్లవరింగ్ అనేది బాగా వస్తుంది సో మనం ఇది ఫ్లవరింగ్ ఏజెంట్గా కూడా ఉపయోగించుకోవచ్చు తర్వాత ఈ లిక్విడ్ని మనం డైల్యూట్ చేసేసి తర్వాత స్ప్రేలాగా వాడుకోవచ్చు ఎందుకంటే మనకి మొక్కలకి ఈ వింటర్ సీజన్లో మొక్కలకి ఎక్కువగా పెస్ట్స్ అనేది వస్తూ ఉంటాయి సో వాటిని రిమూవ్ చేసుకోవడానికి ఇవి చక్కగా పనిచేస్తుంది ఎందుకంటే మనకి 2 రకాలుగా పనిచేస్తుంది కాబట్టి ఇది చాలా ఈజీగా చేసుకునేటువంటి ఫర్టిలైజర్ ఇప్పుడు ఎలా చేయాలి ఎలా వాడాలి దీన్ని అనేది మీకు చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇది నేను నిన్న నైట్ నానబెట్టుకున్నటువంటి మెంతులు అవి 2 స్పూన్స్ మాత్రమే వేసుకున్నాను ఎక్కువ వేసుకోలేదు అంటే మన మొక్కలు ఎన్ని ఉన్నాయో చూసుకొని వాటికి ఎక్కువ ఉన్నప్పుడు మాకు 3-4 స్పూన్స్ అయితే సరిపోతుంది సో ఇవన్నీ నానబెట్టుకున్నాను ఇవి నానబెట్టుకొని ఈ వాటర్ అనేది మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుందాము ఓన్లీ వాటర్ ఆ విత్తనాలు మనకి నాటుకోవచ్చు ఇవి నాటుకోవచ్చు మనం తర్వాత ఇవి మనకి కావాల్సినటువంటి లిక్విడ్ చూస్తున్నారు కదా చాలా ఎల్లోష్గా వచ్చేసింది ఈ మెంతుల్లో ఉన్నటువంటి పోషకాలు మొత్తం ఈ వాటర్లోకి వచ్చేస్తుందన్నమాట సో అందువల్ల ఈ పొటాషియం రిచ్గా ఉన్నటువంటి ఫర్టిలైజర్ కమ్ పెస్టిసైడ్గా మనం వాడుకోవచ్చు దీన్ని సో ఇది చూసారు కదా మీకు చూపిస్తాను ఇవన్నీ లిక్విడ్ సో ఈ లిక్విడ్ని ఇప్పుడు మనం డైల్యూషన్ చేసుకుందాము సో ఈ లిక్విడ్ని మనం డైల్యూట్ చేద్దాము ఒక హాఫ్ బకెట్ వాటర్ అయితే తీసుకున్నాను చూస్తారు కదా ఎక్కువ డైల్యూట్ చేయాలండి ఎక్కువ మొత్తంలో డైల్యూట్ చేస్తేనే మనకి ఇది బాగా పనిచేస్తుంది మీరు యాజ్ ఇట్ ఈజ్గా కలిపేదానికన్నా సరే చూస్తున్నారు కదా ఒక హాఫ్ గ్లాస్ మనం వాడేటువంటి మెంతులు నానబెట్టినటువంటి లిక్విడ్ హాఫ్ గ్లాస్ మాత్రం ఉంది చూస్తున్నారు కదా సో దీన్ని మనం ఇప్పుడు ఇందులోకి యాడ్ చేద్దాము చూసారా కలర్ ఎంత చేంజ్ అయిందో చూస్తున్నారు కదా సో ఇది ఇలా డైల్యూట్ చేసుకోవాలి సో ఇలాగా సో దీన్ని మనం ఇప్పుడు ఫస్ట్ స్ప్రేయర్లో వేసుకొని మొక్కలకు అనేది అప్లై చేద్దాము ఎలా చేస్తానంటే చూడండి ఫస్ట్ వచ్చేసి స్ప్రేయర్ తీసుకుందాము స్ప్రేయర్లోకి మనం ఈ వాటర్ అనేది పోసేసుకుందాము
సో ఇలాగ చూస్తున్నారు కదా, ఇది మనం పెట్టేసుకొని స్ప్రే చేద్దాము. ఇది చాలా బాగా పనిచేస్తుంది, మీరు కూడా చేయండి. సో ఇలా టెస్ట్ చేసిన తర్వాత మనం మొక్కలకి అయితే అప్లై చేద్దాము. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, మన మొక్కలు ఏవైతే ఉన్నాయో డల్గా కానీ వాటికి ఏమైనా పెస్ట్స్ వచ్చినా కూడా మనం అంటే రెమెడీగా చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా బ్లాకిష్గా వస్తున్నాయి మొగ్గలు. మొగ్గల దగ్గర మాత్రమే స్ప్రే చేయండి. ఓన్లీ మొగ్గలకు మాత్రమే స్ప్రే చేయండి. తర్వాత మొక్క మొత్తానికి అంటే కాండానికి ఆకులకి అన్నిటికీ స్ప్రే చేయొచ్చు. ఫ్లవరింగ్ అంటే బాగా విచ్చినటువంటి పూల మీద అయితే అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ అది విచ్చిపోయింది కాబట్టి. ఇలా ఆ కూరగాయ మొక్కలకి చూస్తున్నారు కదా, పచ్చిమిర్చి మొక్కలకు కూడా నేను స్ప్రే చేస్తున్నాను. ఇక్కడ చూసారా బ్లాకిష్ వచ్చింది, మీకు చూపిస్తాను. ఇక్కడ ఇలా వచ్చేసింది. సో ఇట్లా రాకుండా మనకి చక్కగా బాగుండాలంటే ఇలా స్ప్రే చేసుకోవాలి ఇలాంటి లిక్విడ్స్. సో ఇలాగా ఆ తర్వాత అక్కడ ఉన్నాయి. ఇక్కడ ఇదంతా ఫ్లవరింగ్ వచ్చింది, దీనికి అవసరం లేదు. ఈ కింద ఏదైతే ఉందో ఇక్కడ చూస్తున్నారు కదా మొగ్గలు ఉన్నాయి కదా, మీకు చూపిస్తున్నాను. చూడండి మీరు పర్టిక్యులర్ ఏరియాస్ మాత్రమే నేను స్ప్రే చేస్తున్నాను, అక్కడే మాత్రం మీరు కూడా స్ప్రే చేసుకోండి. ఇక్కడ కాండానికి, ఇక్కడ ఇటువైపు. ఇక్కడ ఇట్లా ఆకులకి ఫ్రెష్గా ఉంటాయి, పొటాషియం రిచ్గా ఉంటుంది కాబట్టి మొక్కలు అనేవి ముడుచుకుపోకుండా, ఆకులు ముడుచుకోకుండా, మొక్కలు కాదు ఆకులు ముడుచుకుపోకుండా కొమ్మలు బాగా రావాలంటే ఇలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వండి, నేను ఇచ్చిన తీరులాగా. ఇట్లా లేత కాండాలకి లేత ఆకులకి కూడా ఇవ్వచ్చు. చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చినాయి. ఇటువైపు హెల్దీగా పెరుగుతాయి ఇలా ఇస్తే. చూస్తున్నారు కదా నేను లేత కాండాలకు కూడా అప్లై చేస్తాను. అక్కడ లేత కాండాలకి లేత ఆకులకి మనకి ఏవై ఆకులు డ్యామేజ్ అయినాయో మొగ్గలకి, ఇక్కడ చూస్తున్నారు కదా మొగ్గలు మనకి ఏవైతే మొగ్గలు చక్కగా వస్తున్నాయో వాటికి కూడా ఇవ్వచ్చు. ఇక్కడ ఇలాగా ఇక్కడ గులాబీ మొక్కలకి ఇలా లేత కాండాలకి లేత ఆకులకి కూడా ఇచ్చేస్తున్నాను. అన్నీ మొక్క తడిచే విధంగా ఇచ్చేసేయండి, నేను ఇచ్చినట్లుగా. చూస్తున్నారు కదా మొత్తం తడిచిపోతుంది మొక్క మొత్తం. ఇలాగా ఓన్లీ నేను మొగ్గలకి మాత్రమే ఇస్తున్నాను, అబ్జర్వ్ చేస్తూ ఇవ్వండి. నేను ఓన్లీ మొగ్గలకే, ఫ్లవరింగ్ అయిన పువ్వులకి కాండాలకి ఇవ్వట్లేదు. అలాగే ఈ మొక్కకి ఇంకా అన్ని మొక్కలకి ఇచ్చేయచ్చండి, ఇంకా దీనికి డౌట్ లేదు, అన్నిటికీ ఇచ్చేయచ్చు. ఇక్కడ చూడండి మిర్చి మొక్క కొంచెం ఎండిపోయినట్లు ఉంటుంది కనిపిస్తుంది కదా, వీటికి కూడా అప్లై చేస్తున్నాను. ఇలాగా ఆ తర్వాత ఈ లిక్విడ్ ఉంది కదా, ఈ లిక్విడ్ మన మొక్కలకి అన్ని పూల మొక్కలకి ఇచ్చుకోవచ్చు. నేను మా మొక్కలకి ఇస్తాను చూడండి. సో మా మొక్కలకి అయితే ఇస్తాను చూడండి, ఇట్లా మొక్క మొదల్లో ఇచ్చేసుకోవచ్చు. చాలా బాగా డైల్యూట్ చేసి ఇవ్వండి మెంతులు. ఇలా అన్నిటికి ఇచ్చేస్తున్నాను. ఈ చామంతి చెట్లకి
తర్వాత వీటికి ఆ తర్వాత ఈ మందారానికి అన్ని మొక్కలకి ఇస్తున్నాను నేను మీరు కూడా అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు ఒక మొక్క ఉంది కదా ఇక్కడ తర్వాత ఈ చామంతి మొక్కకి ఇవి చాలా బాగా వచ్చినాయి మీకు చూపిస్తాను ఎంత బాగా వచ్చినాయి అంటే ఒకరోజు హార్వెస్ట్ చేయాలి చాలా బాగుంది కదా ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూసారు ఎంత బాగున్నాయో చాలా అంటే చాలా వచ్చినాయి ఒక 50 అబవ్ పైనే ఉంటాయి నేను ఒక రోజు హార్వెస్ట్ చేస్తాను ఇక్కడ ఇవి కూడా వైట్ వచ్చినాయి చాలా ఉన్నాయి కదా ఇంకా కొంచెం వస్తాయి ఇంకొన్ని రోజులు అయితే సో ఇవైతే చాలా బాగా వచ్చినాయి కదా ఇవి చూసారా ఒకరోజు అయితే హార్వెస్ట్ వీడియో పెట్టాలి ఓన్లీ చామంతులే ఎందుకంటే చాలా బాగా వచ్చినాయి కాబట్టి మీకు కూడా చూడటానికి బాగుంటుంది మీరు కూడా ఇలాగే పెంచుకుంటారు సో ఇప్పుడైతే చామంతి చెట్లకి ఇది ఎల్లో ఎల్లో వచ్చింది ఇది ఎల్లో కలరు ఇది పోయిన సంవత్సరం మొక్క సో వీటికి కూడా అప్లై చేద్దాం ఈ మొక్కకి ఈ మొక్కకి ఇక్కడ ఇది కొంచెం పెద్ద ముక్క కాబట్టి కొంచెం ఎక్కువ ఇద్దాము ఇక్కడ ఇది కూడా రెండు ముక్కలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా ఇచ్చేద్దాం కనిపిస్తుంది కదా ఆ తర్వాత వాటికి ఇంకా ఉన్నాయి ఈ మొక్కకి ఇక్కడ ఈ మొక్కలకి ఇంకా ఉన్నాయి ఈ మొక్కకి ఇంకొంచెం ఉన్నాయి ఇక్కడ కొంచెం ఇద్దాము ఆ తర్వాత ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్కకి సో ఈ మిగిలిన మెంతుల్ని మనం నాటుకోవచ్చు చక్కగా మనకి మెంతుకూర అనేది వస్తుంది కదా సో ఇప్పుడైతే నేను ఈ మెంతుల్ని అనేది నాటేస్తాను చూడండి ఈ సాయిల్ మిక్స్ అనేది నేను ఆల్రెడీ కలిపి పెట్టేసుకున్నాను మీకు అంతకుముందు వీడియో కూడా షేర్ చేశాను అది టబ్లోకి అయితే తీసుకున్నాను ఈ ఈ థర్మోకాల్ బాక్సుల్లోకి అయితే సో ఇప్పుడైతే దీన్ని ఇక్కడ మనం ప్లేస్ చేసుకొని నాటేసుకుందాం చాలా చూస్తున్నారు అది ఇలా లూజ్గా నాటుకోవాలి మనం ఇలా టూ లైన్స్గా ఇలా నాటేస్తున్నాను కనిపిస్తుంది కదా కనిపిస్తుంది కదా ఇంకా ఉన్నాయి ఇలా నాటిన తర్వాత ఇంకొక వైపు నాటుదాం ఇంకా ఇట్లా ఇలా నాటేసుకున్నాము ఇలా నాటిన తర్వాత ఇలా ఎక్కువ మట్టి కప్పద్దండి లైట్గా మనం ఒక
కొంచెం మనం మట్టి కప్పితే సరిపోతుంది. ఇక్కడ నాడదాం, ఇంకా ఇక్కడ ఇలా కొంచెం కూడా నాటేసుకుందాము. చూసారా, మొత్తం నాటేసాను. ఇప్పుడు కొంచెం వాటర్ అయితే చేద్దాం ఇలా. సో మనకి మొక్కలకి ఫర్టిలైజర్ కమ్ పెస్టిసైడ్గా ఉంటుంది, తర్వాత ఆ విత్తనాలను అయితే మనం ఇలా నాటుకోవచ్చు. సో ఇలా, సో ఇది ఇవాళ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మీకు ఏదైనా డౌట్లు రెక్టిఫై చేసుకోవడానికి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి గ్రీనరీ లీవ్స్ అండ్ గ్రీనరీ ఫ్లవర్స్, అంటే కలర్ఫుల్ ఫ్లవర్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై.